प्रत्येक गौरव सज्जल गारु मुख्यमंत्री कार्यालय अधिकारुलु चेप्पिनट्लुगा तक्षणमे वारु गौरव मुख्यमंत्री गारि दृष्टिकि तीसुकेल्लि मा जेएसीलनु कूडा वारि दग्गरिकि तीसुकेल्लि ఈ సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు చేపట్టాలని అదే విధంగా లేని పక్షంలో ఆ రోజు మే ఇరుజేసిల సమావేశంలో చేపట్టేటువంటి కార్యచరణని ప్రభుత్వం దృష్టికి నోటీస్ సర్వ్ చేసి మేము కార్యచరణ ఎళ్ళడానికి సిద్ధంగా ఉన్నామనేటి విషయాన్ని తెలియజేస్తూ మమ్మల్ని ఉద్యమానికి నెట్టేటువంటి పరిస్థితి ఇంకా మహా సహనాన్ని పరిచించే పరిస్థితిని కల్పించవద్దని ప్రభుత్వాన్ని కోరుకుంటూ అదే విధంగా పిఆర్సి నివేదిక ఎందుకు అనేటువంటి ప్రశ్న కొంతమంది వేస్తున్నారు ప్రభుత్వానికి కూడా తెలియాల్సిన అవసరం ఉంది పిఆర్సి నివేదిక ఎందుకు గతంలో 9వ పిఆర్సి సందర్భంగా సిఎస్ రావు కమిటీ 9వ పిఆర్సిని వెబ్‌సైట్ లో ఆ రోజు పిఆర్సి నివేదిక ఇచ్చిన వెంటనే వెబ్‌సైట్ లో పెట్టినటువంటి ఫైనాన్స్ వెబ్‌సైట్ లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా 10వ పిఆర్సి నివేదికని పికే అగర్వాల్ గారి నాయకత్వంలో రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నివేదికన మాకు ఇక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ రోజున మాకు ఎందుకు పిఆర్సి నివేదికన దాచిపెడుతున్నారు ఈ రోజు పిఆర్సి నివేదిక ఎందుకు కావాలనే విషయం వచ్చినప్పుడు పిఆర్సి అంటే ఫిట్మెంట్ ఒకటే కాదు పిఆర్సి అంటే రెండు వాల్యూములతో తయారు చేసినటువంటి నివేదిక ఉంటుంది మొదటి వాల్యూములో పూర్తిగా మా ఉద్యోగులకు ఇచ్చేటువంటి అలవెన్సుల గురించి అదే విధంగా హెచ్ఆర్ఏ గురించి అంటే ఇంటి అద్దె అలవెన్సు గురించి సిసిఎల్ గురించి ఆటోమేటిక్ అడ్వాన్సుల గురించి అదే విధంగా మాకు రావాల్సిన లోన్లు అడ్వాన్సులు డిఏలు పెన్షనరీ బెనిఫిట్లు ఇవన్నీ కూడా మొదటి వాల్యూములో మాకు పొందుపరిచి ఉంటారు అవి ఎంతెంత రికమెండ్ చేశారు ఎంతెంత ప్రభుత్వానికి రికమెండ్ చేశారు అయ్యి మాకు తెలియకుండా మేము అధికారుల కమిటీతో ఏ విధంగా చర్చలకు రావాలి అదే విధంగా వాల్యూమ్ 2 లో మాకు సంబంధించినటువంటి ఏ ఉద్యోగ సంఘం ఏ కేటగిరీకి ఎంతెంత స్కేల్స్ అదనంగా కావాలని కోరారు తేడాలు ఎంతెంతగా వ్యత్యాసాలు ఉన్నవి ఇవన్నీ కోరుతూ మేము కోరినటువంటి అన్ని కూడా వాల్యూమ్ 2 లో పెడతారు అదే విధంగా కమిషనర్ గారే స్వయంగా సూమోటోగా ఆయనకు కూడా బాధ కలిగించినవి ఆయన స్వయంగా రాష్ట్రమంత పర్యటన చేశారు మొట్టమొదటిసారిగా 11వ పిఆర్సి కమిషనర్ పర్యటన చేసి సూమోటోగా ఆయన కొన్ని ప్రపోజ్ చేశామని చెప్పున్నారు మాతోనే స్వయంగా మరి అలా ప్రపోజ్ చేసినవి కూడా మాకు తెలియాల్సిన అవసరం ఉంది ఇవన్నీ మేము తెలుసుకోవాలే గాని అధికారుల కమిటీ ఒకటే ప్రశ్న వేస్తున్నా ఈ అధికారుల కమిటీకి ఏ ఒక్క అధికారమైనా ఉందా ఆ పిఆర్సి నివేదికలో మార్పు చేసి అధికారం ఉందా ఒక్క మాటైనా కదిలించే అధికారం ఉందా లేదు ఇది స్పష్టం వన్ టచ్ చేయడానికే లేదు అందులో ఇక అధికారుల కమిటీ ఏమని పిఆర్సికి గవర్నమెంట్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి సహజంగా అధికారుల కమిటీని ఎందుకు నియమిస్తారంటే మా ఉద్యోగ సంఘాలతో ఫిట్మెంట్ విషయం వాళ్ళతో మొదలవుద్ది చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఆ తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తారు ఆయన దగ్గర ఒకటి రెండు సార్లు చర్చలు జరుగుతాయి ఇవన్నీ మేము చెప్పిన వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 లో అన్నీ పూర్తి చేసుకొని ఒక్క ఫిట్మెంట్ మాత్రం తుదిగా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఫైనల్ చేసేటువంటి సాంప్రదాయం ఇప్పటి వరకు నడుస్తున్న సాంప్రదాయానికి తూట్లు పడుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు నడుస్తుంది కాబట్టి దయచేసి అధికారులు కమిటీలో ఏమి చేసే ప్రమేయం లేదు లేదు చెప్పమనండి వాళ్ళకి మార్చే అధికారం ఈ వాల్యూములలో చేర్చే అధికారం కొత్తగా ప్రభుత్వానికి కమిషన్ ఇచ్చినటువంటి అధికారం నిమి పవర్స్ ని మార్చే అధికారం ఉందంటే
మాకు అభ్యంతరం లేదు. మరి లేనప్పుడు ఎందుకు కాలయాపన కోసం తప్ప ఈ కమిటీలు వేస్తున్నారని చెప్పి కోరుతూ, తప్పకుండా మాకు ఈ నెలాఖరు లోపు లేని పక్షంలో 28వ తారీఖు ఇరు జేఏసీలు తీసుకున్నటువంటి కార్యాచరణని కేవలం ప్రభుత్వం వారు మమ్మల్ని కార్యాచరణకు నెడుతున్నారే తప్ప మాకు ఇష్టపూర్వకంగా చేసే కార్యక్రమం కాదని చెబుతూ, అదేవిధంగా కొన్ని సంఘాలు రకరకాలుగా మాట్లాడుతున్నాయని లేకపోతే తేడాగా ఉన్నాయని కొంతమంది చెబుతా ఉన్నారు. కొన్ని పత్రికల్లో చూస్తున్నాం. మేము ఒక్కటే విషయం చెప్తున్నాను పత్రికాముఖంగా, అయ్యా మాలో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు తప్ప మా యొక్క నిన్న సమావేశంలో కూడా అన్ని సంఘాలు కూడా ముక్తకంఠంగా ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారంలో ఒకే మాట మీద ఉన్నాం. ఎవరి దగ్గర ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ఈ విషయాల్లో అందరి నిర్ణయం కూడా ఒకటే కాబట్టి మీరు దయచేసి దాన్ని పెద్దగా పట్టించుకోవద్దని, మేము కూడా పట్టించుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోరాటం పోరాటం కూడా మీరు చెప్తున్నారు.